ఐపీఎల్ 2022 సీజన్లో అభిమానులకు ఒక వింత అనుభవం ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య వాకడే వేదికగా జరుగుతున్న మ్యాచ్కు పవర్ కట్ సమస్యగా మారి, ఆ పవర్ కట్ సమస్య వల్ల చెన్నై జట్టు ఓటమి పాలైంది. వినడానికి వింతగా ఉండప్పటికీ కూడా ఇదే జరిగిన విషయమని తెలుస్తోంది. పవర్ లేక తొలి 2 ఓవర్లలో డిఆర్ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నష్టపోయింది. 2 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. డానియల్ శామ్స్ వేసిన ఇన్నింగ్స్ 1st ఓవర్లో 2 బంతికే డేవన్ కాన్వే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వగా స్టేడియంలో పవర్ కట్ కారణంగా డిఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. నాన్ స్ట్రైకర్ రుద్రరాజ్ దీనిపై ఎంపైర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే బంతి లెగ్ సైడ్ వెళ్ళినట్టు అనిపించింది. ఎంపైర్ అవుట్ ఇవ్వడంపై కాన్వే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 4వ బంతికి మొయిన్ అలీ క్యాచ్ అవుట్ అవ్వగా 2వ ఓవర్ 4వ బంతికి రాబిన్ ఊతబ్బా సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి కూడా కరెంట్ రాకపోవడంతో డిఆర్ఎస్ కోరుకునే అవకాశమే లేకపోయింది. దాంతో ఊతప్ప ఒకే ఒక పరుగుతో నిరాశగా పెవిలిని చేరాడు. ఇక వరల్డ్ బెస్ట్ లీగ్కు పవర్ కట్ సమస్యగా మారడంపై అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి లాంటి లీగ్లో పవర్ కట్ అవ్వడం సిగ్గుచేటని, కోట్ల రూపాయల డబ్బులున్నా బీసీసీఐ ఈ విషయంలో ఏ సదుపాయాలు చేయనందుకు సిగ్గుపడాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక ఈ మొత్తం విషయంలో ముంబై జట్టుకు లాభం, చెన్నై జట్టుకు పూర్తిగా నష్టమనే చెప్పుకోవాలి. డానియల్ శామ్స్ 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, కుమార్ కార్తికయ్య 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, రిలే మెడిడర్ 2 వికెట్లు బంతితో చెలరేగడంతో చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మహేంద్ర సింగ్ ధోని ఒక్కడు మాత్రం 36 పరుగులతో నాట్అవుట్ చేసి ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై పరువు కొద్దిగా నిలబెట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది అత్యంత అల్పమైన 2వ స్కోర్ కావటం గమనార్హం. అయితే ఇక ఈ ఒక్క మ్యాచ్లో మాత్రం ముంబై జట్టు విజయాన్ని అందుకుంది. కేవలం పవర్ కట్ కారణంగా చెన్నై జట్టు 3 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.